हाय फ्रेंड्स, ईजी वेज रेसिपीस की तिरिगी స్వాగతం. తాజా కూరల్లో రాజా ఎవరంటే చెప్పుకోండి చూద్దాం. ఇవాళ ఆ రాజా కూరతోటే రెసిపీ వస్తుందండి. అదే వంకాయ పచ్చడి. వంకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో, అది రోట్లో ఎలా చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం ముందుగా ఒక రెండు పెద్ద వంకాయలు, తెల్లవైనా నల్లవైనా, నాకు ఈసారి తెల్లవి దొరికాయి. నల్లవి దొరికితే నల్లవి కూడా బాగుంటాయి. శుభ్రంగా కడిగి తుడిచిపెట్టేసుకొని వాటికి కొంచెం నూనె రాసుకొని కాల్చుకోవాలండి. నూనె రాయడం వల్ల వంకాయ లోపల దాకా కాలుతుంది, తొక్క మాడదు. కాలుతుంది నల్లగా, కానీ మాడదు. మాడకుండా ఉంటేనే కదా మరి టేస్ట్ బాగుంటుంది. ఇలా స్టవ్ మీద పెట్టేసేసి డైరెక్ట్గా బర్నర్ మీద అయినా పెట్టచ్చు, లేదా ఇలాంటి జాలి ప్లేట్ ఉంటే దాని మీద అయినా పెట్టచ్చు. మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుకుంటూ లోపల దాకా కాలేటట్టుగా మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టి కాల్చుకోవాలండి. కొంచెం జాగ్రత్తగా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. తిప్పడం వల్ల లోపల దాకా కాలుతుంది వంకాయ, తొక్క విడిపోతుంది కూడా. అప్పుడు బాగా కాలిందని అర్థమైపోతుంది. కానీ మొత్తం కాలాలి కాబట్టి కొంచెం సేపు, ఎక్కువసేపే ఉంచాల్సి వస్తుంది. నాకు ఇలా కాలడానికి ఒక 15 మినిట్స్ టైం పట్టిందండి. ఇదిగో చూడండి, ఇలా నొక్కితే మెత్తగా ఉంది అంటే కాలిందని అర్థమైపోయింది. ఇలా మధ్యలో తిప్పుకుంటూ అన్ని వైపులా కాలిందా లేదా చూసుకొని దీన్ని నీళ్ళల్లో వేయాలండి. నీళ్ళల్లో వేస్తే త్వరగా చల్లారుతుంది. నేను ఐస్ క్యూబ్స్ వేసి ఉంచుకున్నాను, సో తొందరగా చల్లారింది. చిన్న పెబెల్ సైజ్ చింతపండు నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని ఉంచుకోవడం వల్ల రోట్లో పచ్చడి చేసేటప్పుడు త్వరగా మెదుగుతుంది పచ్చడి. పాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసి వేడి చేసుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ మెంతులు వేసి వేయించుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడు ఇంగువ కూడా వేసి వేయించుకోవాలి. ఇంగువ వల్ల పచ్చడికి టేస్ట్ వస్తుంది, హెల్త్కి మంచిది. 5-6 వెల్లుల్లిపాయలు, 10-12 పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసి వేయించుకోవాలి. 2-3 ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటే పచ్చడి చాలా బాగుంటుందండి. ఇలా అన్నీ వేయించి దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మనకి వంకాయలు కాలినవి చల్లారిపోయాయి. వీటిని తొక్క తీసేసుకొని శుభ్రంగా ఇలా చూడండి, ఇలా తీస్తే వచ్చేస్తుంది చక్కగాను. నూనె రాయడం వల్ల ఈ టాస్క్ కూడా ఈజీ అవుతుంది మనకి. ఇలా 2 వంకాయలకి శుభ్రంగా తొక్కంతా తీసేసుకొని పూర్తిగా కాలితేనే తొక్క తీయడానికి వస్తుందండి, లేకపోతే రాదు. చూసారు కదా, ఇదంతా తీసి పక్కన పెట్టుకొని వాటి హెడ్స్, అదే ముచ్చికలు కట్ చేసేసుకుంటే చూడండి, ఆ మిగిలిన ఇంకా చిన్న చిన్న తొక్కలు ఏమన్నా ఉంటే కూడా తీసేసేయచ్చు. దీన్ని ఇప్పుడు మనం రోట్ల పచ్చడి చేసుకుందాం. ముందర రోల్ సిద్ధం చేసుకొని దాంట్లో పోపు దినుసులు, ఆవాలు, మిరపకాయలు అన్నీ వేయించినవి వేసుకొని బాగా దంచుకోవాలండి. రుచికి సరిపడా ఉప్పు వేసి రోకలి బండ వెనక భాగంతో మెత్తగా అయ్యేదాకా దంచుకోవాలి. ఇక్కడ చూడండి, నేను చింతపండు వేయలేదు. ముందర ఇది బాగా మెదిగిన తర్వాత అప్పుడు చింతపండు వేస్తాను. ఇలా మధ్య మధ్యలో కలుపుకొని బాగా మెదుకోవాలండి దీన్ని. ఇదంతా బాగా మెదిగిపోయిన తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, అది కూడా తీసి, చింతపండు మాత్రమేనండి, నీళ్లు వేయద్దు, చింతపండు కూడా వేసుకొని చక్కగా దంచుకోవాలండి. మిక్సీలో వేసుకొని చేసుకోవాలనుకున్నా కూడా ఇదే ప్రొసీజర్ చేసుకోవాలండి. ముందర మిరపకాయలు అవి గ్రైండ్ చేసేసుకొని తర్వాత మిగిలినవి చేసుకోవాలి. ఇదిగో చూడండి, ఈ కాలిన వంకాయ 1/2 పోర్షన్ వేస్తాను. మొత్తం వేయను, రోల్ చిన్నది కదా పట్టదు, అందుకని. దీన్ని బాగా ముందర దంచి మిక్సీలో వేసినప్పుడు మాత్రం ఆ పల్స్ బటన్ ప్రెస్ చేస్తే చక్కగా అవుతుంది పచ్చడి. చూడండి, 1 పోర్షన్ అయిపోయిన తర్వాత మిగతాది వేసాను. మొత్తం దంచేసిన తర్వాత అంతా కలిపేస్తున్నాను. ఇలా బాగా కలిపేశాక దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని దీని పైన మళ్ళీ తాలింపు పెట్టుకోవాలండి. ఆ తాలింపుకి తెలిసిన ప్రొసీజరే, నూనె వేసి మళ్ళీ కొంచెం మినపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఇంగువ, కరివేపాకు, కొత్తిమీర వేసి అవి బాగా వేగిన తర్వాత దాన్ని పచ్చడి మీద వేసేసుకొని సర్వ్ చేసుకోవడం.
ఈ పచ్చడి వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఐ థింక్ మీరందరూ ట్రై చేస్తారనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఆ బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్స్. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. బాయ్ బాయ్.